2015 16 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30.5% మాత్రమే ఉండేవి. కేసీఆర్ కిట్ పథకం అమలుతో పాటు ఎంసీహెచ్ హాస్పిటల్ను బలోపేతం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపై 61% పెరిగింది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ గర్భవతులలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గర్భిణీల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కొమరంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్లలో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21, 2022న ప్రభుత్వం ప్రారంభించింది.